प्रधानमंत्री आवास योजना पधकं द्वारा मंजूर अयिने इल्लनु रद्दु चेस्तुन्नट्लु जीवीएमसी कमिश्नर प्रकटिंचडंपै माजी शासन सभ्युडु बंडारु सत्यनारायण मूर्ति मंडिपड्डारु। विशाख तेलुगुदेशं जिल्ला कार्यालयंलो मीडिया समावेशंलो बंडारु मात्लाडुतू विशाख नगर परिधिलो दादापु 110,000 मंदिकि इल्लुलु मंजूरु चेसि पत्रालु कूडा इच्चारनि, इप्पुडु मोत्तं प्रक्रिय रद्दु चेसि कोत्तगा दरखास्तु चेसुकोमनडं न्यायमा अनि प्रश्निंचारु। కేంద్ర ప్రభుత్వ వాటా కలిగిన ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా రద్దు చేస్తుందని, లబ్ధిదారులను మోసం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు। పాదయాత్రలో జగన్ మోహన్ రెడ్డి ఉచితంగా ఇళ్లను కేటాయిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు। తెలుగుదేశం హయాంలో ప్రజలు కట్టిన డీడీలను వెనక్కి ఇస్తామని ప్రకటించడం దారుణమన్నారు। దానికి ఎవరు బిల్డింగ్ ఇవ్వలేదు, మాకు ఇల్లే కావాలి, మాకు ఇల్లు సార్ వద్దని చెప్పి కూడా ఇలాగ ప్రొఫారం పెడితే దానికి కూడా ఇల్లు ఇవ్వడం జరిగింది। వెరిఫై చేస్తున్నారు వీలే, రివర్స్ టెండర్కి వెళ్తామని చెప్పింది వీలే, డేట్ ఫిక్స్ చేసింది వీలే, సంవత్సరం 5 నెలలుగా డబ్బు ఉంచుకున్నది వీలే, ఇవన్నీ చేసి లబ్ధిదారులు మరి ఎవరైతే పేదవాళ్ళు పట్టుకొట్టే విధంగా ఈవేళ ఉదయం నిన్న మీ ప్రెస్ మీట్లో మున్సిపల్ కమిషనర్ గారు ఎంత గౌరవం అంటే వాళ్ళు కూడా అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్స్, మానవత్వం ఉండాలమ్మ తల్లి కమిషనర్ గారు। నిన్న మీ ప్రెస్ మీట్ ఏం చెప్పారు, మొత్తం అన్ని రద్దు చేస్తున్నాము, డిపోయిలు వెనక్కి ఇచ్చేస్తున్నాం, మళ్ళీ మీ లబ్ధిదారులు అప్లై చేసుకోండి, అర్హులు నిర్ణయిస్తామని నిన్న మీ కమిషనర్ స్టేట్మెంట్ చూస్తూ ఉంటే గుండె రగులుతుందండి, బాధ కలుగుతుందండి। పేదవాళ్ళ కళ్ళు సంతోషం మీ కళ్ళలో చూసాం, ఇల్లు చూశారా, మధ్యలో వచ్చారు, ఇల్లు పూర్తయినప్పుడు రాత్రి వేసినప్పటికీ ఇల్లు ప్లాస్టిక్లు అవుతున్నాయి, వాళ్ళు ఆనందపడ్డారు, అయ్యో ఇంట్లో రేపో మాపో మీ ఇంట్లో దిగుతామని చెప్పి ఆనందపడి తరుణంలో ఈ సంవత్సరం 5 మాసాలుగా మా పక్కన రహస్యంగా కాదు, ప్రెస్ ముందు టీవీల ముందు మీరే మాట్లాడి రివర్స్ టెండరింగ్ అంది మీరే, డేట్ ఫిక్స్ చేసింది మీరే, ఉచితంగా ఇస్తా ఉంది మీరే, లేదా 300 గజాలు చేస్తా ఉంది మీరే, మరి ఇన్ని మాటలు చెప్పి ఇప్పుడు వాళ్ళు డబ్బు ఒక్క వ్యక్తి నడుతున్న బొత్స సత్యనారాయణ గారిని, ఈ మున్సిపల్ కమిషనర్ గారిని, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని, ఒక పేదవాడు 1 లక్ష రూపాయలు వస్తుంది, 1 లక్ష రూపాయలు ఎంతో బాధపడి కడితే 2 సంవత్సరాలు పెట్టి మీ దగ్గర పెట్టుకొని ఆ డబ్బు వెనక్కి ఇచ్చేస్తారా, ఈ 2 సంవత్సరాలు బట్టి ఎంత అప్పు కట్టారో, ఎంత వడ్డీ కట్టారో, ఎన్ని ఇబ్బంది పడ్డారో ఈకే తెలుసండి। జగన్మోహన్ రెడ్డి గారు బంగారం స్కూల్లో భోంచేశాం, బంగారు పల్లెలో భోంచేస్తున్నాం, మీ నాన్న నువ్వు కలిపి కొన్ని ప్యాలెస్ కట్టుకున్నారు, లోటస్ ఫండో, బెంగళూరు ప్యాలెస్సో, విజయవాడ ప్యాలెస్సో, మీకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారు, పేదవాడి గొడుసులో పుట్టున్నా, పేదవాడితో జీవించున్నా, ఒక రైతుగా ఓ పల్లెటూరులో ఉన్నా, ఒక సామాన్యుడితో జీవిస్తే ఈ జగన్మోహన్ రెడ్డికి సామాన్యుడి బాధ ఏంటో తెలుస్తుంది। పారిశ్రామికవేత్తలతో జీవించే నువ్వు పారిశ్రామికవేత్తలతో రోజు పట్టగొట్టి కోట్లు సంపాదించే నువ్వు, కోట్లు చెప్తున్న నువ్వు పేదవాడితో ఆడుకుంటావా జగన్మోహన్ రెడ్డి గారు, పైగా పేదవాడికి మేము 25 లక్షలు 30 లక్షలు పట్టాలు ఇచ్చేస్తుంటే కోట్లు చుట్టూ తిరిగామని చెప్పిన నువ్వు ఇవాళ ఏం చెప్తావు, సమాధానం ఎంత దౌర్భాగ్యం ఇది, పోయిన లబ్ధిదారులు ఎవరైనా ఇనెలిజిబుల్ ఉంటే మేము చెప్పాం, ఎంక్వైరీ చేసుకోండి, యా ఒక్క ఇనెలిజిబుల్ మేము ఇచ్చుంటే బహిరంగ చెప్పండి, క్యాన్సిల్ చేయండి, మేము దానికి ఎవరు అబ్జెక్షన్ కాదు, లబ్ధిదారులు ఎలిజిబిలిటీ ఎవరు ఫిక్స్ చేశారు, ఈ ప్రభుత్వం ఈ బొత్స సత్యనారాయణ గారు, కిరణ్ కుమార్ రోసయ్య మన ఏం పేరు రాజశేఖర గవర్నమెంట్ ఉన్న మీరే, మీరు ఫిక్స్ చేసిన P1 P2 వెరిఫై చేసుకోండి, ఆన్లైన్లో పెట్టాం, వెబ్సైట్లో పెట్టాం, ఎవరు పెట్టారు, మీరు పెట్టారు వెబ్సైట్లో, దాన్ని మేము తీసుకున్నాం వెంకయ్య మహానుభావుడు ఆయన మన రాష్ట్రంలో ఉండడం వల్ల ఈ హౌసెస్ 5 లక్షల ఇండ్లు ఇచ్చారు, ఇంకోటి చెప్తున్నాను నేను 5 లక్షల ఇండ్లు స్టార్ట్ చేసాం, పూర్తి చేసాం, కొద్ది కొద్ది చిన్న చిన్న 5% వర్క్లు ఉండిపోతే ఈవేళ మీరు క్యాన్సిల్ చేస్తారా, నడుతున్నాం సార్ మేము మీ ద్వారా కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారిని, ఏమమ్మా